భారతదేశం గుండా వెళ్ళని అక్షాంశం. ఏ 8 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్. బి 48 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్. సి 12 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్. డి 36 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్. ఆన్సర్ బి 48 డిగ్రీల ఉత్తర అక్షాంశం. భారతదేశం గుండా వెళ్ళే అక్షాంశం. ఏ భూమధ్య రేఖ. బి మకర రేఖ. సి 36 డిగ్రీల ఉత్తరాక్షాంశం. డి కర్కాటక రేఖాంశం. ఆన్సర్ డి కర్కాటక రేఖాంశం. గ్రీనిచ్ మీన్ టైం మరియు ఇండియన్ స్టాండర్డ్ టైం మధ్య వ్యత్యాసం. ఏ -4:30, బి -5:30, సి +4:30, డి +5:30. ఆన్సర్ డి +5:30. భారతదేశం యొక్క ఉత్తర మరియు దక్షిణ తీవ్రతల మధ్య దూరము. ఏ 2,933 కిలోమీటర్లు, బి 15,200 కిలోమీటర్లు, సి 7,516.6 కిలోమీటర్లు, డి 3,214 కిలోమీటర్లు. ఆన్సర్ డి 3,214 కిలోమీటర్లు. పెర్పంజల్ శ్రేణులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఏ గ్రేటర్ హిమాలయాలు, బి తక్కువ హిమాలయాలు, సి శివాలక్ శ్రేణులు, డి పూర్వాంచల్. ఆన్సర్ బి తక్కువ హిమాలయాలు. లక్షద్వీప్ తీవులు ఈ క్రింది వాటిలో ఒకదానిలో ఉన్నాయి. ఏ బంగాళాఖాతం, బి అరేబియా సముద్రం, సి పసిఫిక్ మహాసముద్రం, డి హిందూ మహాసముద్రం. ఆన్సర్ బి అరేబియా సముద్రం. అస్సోంలోని శివాలికులను డాష్ అంటారు. ఏ కాచర్, బి జమ్ము కొండలు, సి మిష్మిహిల్స్, డి మిజో. ఆన్సర్ ఏ కాచర్. దేశంలోనే అతి పొడవైన కాలువ. ఏ బకింగ్హామ్ కాలువ, బి మయూరాక్షి కాలువ, సి కెన్ కెనాల్, డి ఇందిరా కాలువ. ఆన్సర్ డి ఇందిరా కాలువ. కగ్గర్ నది నుండి తీస్తా వరకు విస్తరించి ఉన్న భూమి. ఏ సింధు మైదానం, బి గంగా మైదానం, సి ఉత్తర మైదానం, డి దక్షిణ మైదానం. ఆన్సర్ బి గంగా మైదానం. భారత ద్వీపకల్పం. ఏ అంగార భూభాగం, బి దక్కన్ పీఠభూమి, సి థార్ ఎడారి, డి గోండ్వానా భూమి. ఆన్సర్ డి గోండ్వానా భూమి. క్రింది వాటిలో దక్షిణ భారతదేశానికి చెందినది ఏది. ఏ ఆనైముడి, బి దొడబెట్ట, సి ఆరోయకొండ, డి మిష్మి కొండలు. ఆన్సర్ డి మిష్మి కొండలు. క్రింది వాటిలో ఒకటి అంతర్గత పారుదల నదికి చెందింది. ఏ లుణి నది, బి నర్మదా నది, సి తపతి నది, డి గంగా నది. ఆన్సర్ ఏ లుణి నది. మలబార్ తీరం ఎక్కువగా డాష్ రాష్ట్రంలో ఉంది. ఏ కర్ణాటక, బి కేరళ, సి తమిళనాడు, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ బి కేరళ. భారతీయ ప్రామాణిక సమయం గ్రీనిచ్ సగటు సమయం. ఏ 5:30 ముందుకు, బి 5:30 వెనుకకు, సి 12:00 ముందు, డి 5:00 వెనుక. ఆన్సర్ ఏ 5:30 ముందు. ఆరావళికి దిగువ భాగంలో ఉన్న ఎడారి. ఏ సహారా ఎడారి, బి థార్ ఎడారి, సి అటకామా ఎడారి, డి సోన్ ఎడారి. ఆన్సర్ బి థార్ ఎడారి. ద్వీపకల్ప పీఠభూమికి సంబంధం లేని పర్వతాలు. ఏ ఆరావళి పర్వతాలు, బి సహ్యాద్రి పర్వతాలు, సి నీలగిరి పర్వతాలు, డి తూర్పు కనుమలు. ఆన్సర్ సి నీలగిరి పర్వతాలు. వి ఆకారపు లోయ ఏర్పడడానికి కారణము. ఏ నది, బి హిమానీ నదాలు, సి గాలి, డి అగ్నిపర్వతము. ఆన్సర్ ఏ నది. ఆంధ్రప్రదేశ్తో ఉమ్మడి సరిహద్దు లేని రాష్ట్రం. ఏ తెలంగాణ, బి తమిళనాడు, సి మహారాష్ట్ర, డి ఒరిస్సా. ఆన్సర్ సి మహారాష్ట్ర. అన్నామలై కొండల్లో ఎత్తైన శిఖరం. ఏ ఆనైముడి, బి దొడబెట్ట, సి గురుశిఖర్, డి ఆరోయకొండ. ఆన్సర్ ఏ ఆనైముడి. దక్కన్ పీఠభూమి ఉత్తర సరిహద్దు. ఏ శేషాచలం శ్రేణులు, బి సాత్పురా శ్రేణులు, సి ఆరావళి శ్రేణులు, డి నీలగిరి శ్రేణులు. ఆన్సర్ బి
సాత్పుర శ్రేణులు. మహాభారత శ్రేణులు ఇక్కడ ఉన్నాయి. ఏ గ్రేటర్ హిమాలయాలు, బి తక్కువ హిమాలయాలు, సి బయటి హిమాలయాలు, డి అరావళి శ్రేణులు. ఆన్సర్ బి తక్కువ హిమాలయాలు. మహారాష్ట్ర మరియు గోవాను తాకిన తీరం. ఏ కొంకణ్, బి కెనరా, సి మలబార్, డి కోరమండల్. ఆన్సర్ ఏ కొంకణ్. ఇందిరా పాయింట్. ఏ నికోబార్ దీవులు, బి అండమాన్ దీవులు, సి లక్షద్వీప్ దీవులు, డి పాంబన్ దీవులు. ఆన్సర్ ఏ నికోబార్ దీవులు. అండమాన్ మరియు నికోబార్ దీవులు దేనికి మూలం? ఏ ఇగ్నిషియస్, బి పగడుపు, సి అగ్నిపర్వతం, డి ఆర్కేనియన్. ఆన్సర్ సి అగ్నిపర్వతం.